हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ వీడియోలో ఎర్త్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం। మనం ఈ భూమిపైన ఉన్న మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి। జియోగ్రఫీ అనేది లోతైన ఎంతో కష్టమైన సబ్జెక్ట్, అందులో ప్రతి విషయం మనల్ని కట్టిపడేస్తుంది। అలాంటి కొన్ని నిజాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। భూకంపాలను చీమలు ఒక రోజు ముందే పసిగట్టగలవు, అవి భూమి నుంచి వచ్చే వాయువుల్ని పీల్చడం ద్వారా తేడాన్ని కనిపెట్టగలవు, లేదా భూమి అయస్కాంత క్షేత్రంలో వచ్చే చిన్న మార్పుల్ని తెలుసుకోవడం ద్వారా కనిపెట్టగలవు। చాలా మంది సైంటిస్టుల ప్రకారం భూమి ఇప్పటి వరకు 5 సార్లు పూర్తిగా అంతరించిపోయింది, 6వ దశ ఇప్పుడు కొనసాగుతోంది, అది కూడా సగం పూర్తి అయిపోయింది। ఈ దశలో భూమి నాశనం అవుతుండటానికి ప్రధాన కారణం మనుషులే। ఈ భూమిపై ప్రతిరోజు 100 టన్నుల బరువు పెరుగుతోంది, కారణం అంతరిక్షం నుంచి వస్తున్న ధూళి లాంటి పదార్థమే। భూమిపై 68 కేజీల బరువు ఉన్న వ్యక్తి గురుగ్రహంపై 160 కేజీల బరువు ఉంటాడు। రోజు రోజుకు భూమి తిరిగే వేగం తగ్గిపోతుంది, ఫలితంగా నిన్నటి కంటే ఈ రోజు సుమారు, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ప్రకారం, అన్ని సెకండ్లు ఎక్కువ। మనం పాలబుంద గెలాక్సీలో ఒక వజ్రం తేలుతూ ఉంది, అది మన భూమి కంటే పెద్దది, అదే స్టార్ బిపిఎం 7093। భూమిపై ప్రతి 3 నిమిషాలకు ఒకరు తాము యుఎఫ్ఓను చూశామని అంటున్నారు। ఈ భూమిపై ప్రతి మనిషికి 140 కోట్ల కీటకాలు ఉన్నాయి, అవి మనుషుల కంటే 70 రెట్లు ఎక్కువ బరువు ఉన్నాయి। కవలలకు తప్ప ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషికి మాత్రమే వాసన ఉంటుంది। మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతోంది కదా, అందువల్ల మీరు పశ్చిమ వైపు విసిరిన వస్తువు కొద్దిగా ఎక్కువ దూరంలో పడుతోంది। ప్రతి సంవత్సరం అంటార్క్టికాలో కరిగిపోతున్న మంచుతో ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి 13,60,000 ఐస్ క్యూబ్లు ఇవ్వచ్చు। భూమిపై మనిషి ఆవిర్భవించిన సమయంలో మార్స్ గ్రహంపై నీరు ఉండేది, మనం సౌర కుటుంబంలోని ప్రతి గ్రహము భూమి చందమామ మధ్య పట్టగలదు, యురేనస్ గ్రహంలో 63 భూములు పుట్టగలవు। నత్త ఈ భూమి చుట్టూ ఒకసారి రౌండ్ వేయాలంటే 4,575 సంవత్సరాలు పడుతుంది। 1950 నుంచి చూస్తే భూమిపై జనాభా రెట్టింపు కంటే ఎక్కువ ఉంది, చమురు తర్వాత భూమిపై ఎక్కువగా కాఫీ వాణిజ్యం జరుగుతోంది। ప్రతి సంవత్సరం మనం చేపల కంటే 3 రెట్లు ఎక్కువ బరువున్నంత చెత్తను సముద్రంలో పడేస్తున్నాం। నాసా ప్రకారం భూమిపై అత్యంత కాంతివంతమైన నగరం లాస్ వేగాస్. శిలాజ ఇంధనాలను బట్టి ఈ భూమిపై చేపలు 40 కోట్ల సంవత్సరాల కిందటే ఉన్నాయి। భూమి ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకోవాలంటే ఏ అంతరిక్ష వస్తువు అయినా సెకండ్కి 7 మైళ్ళ వేగంతో వెళ్ళాలి। మీరు భూమికి మధ్యలో సొరంగం తవ్వి అందులోకి దూకితే ఇటు నుంచి అటువైపుకు వెళ్లేందుకు 42 నిమిషాలు పడుతుంది। భూమిపై ఉన్న అన్ని బ్యాక్టీరియాలు కలిసి స్టోర్ చేయగలిగే కరెంట్ ఈ ప్రపంచాన్ని 10 నిమిషాల వరకే వస్తుంది। భూమిపై ఉన్న వారంతా అమెరికన్లలాగా జీవించాల్సి వస్తే 5 భూములు కావాల్సి వస్తుంది। సైంటిస్టుల ప్రకారం భూమిపై అత్యంత ఖరీదైనది యాంటీ మ్యాటర్, అది ఒక గ్రాము ధర 4,780 ట్రిలియన్లు।